హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ గోంగూర కిచెన్ నేను మీ స్వప్న నాన్ నాన్స్టిక్ దోసపెనాన్ని రెగ్యులర్గా క్లీన్ చేసుకుంటున్నా కూడా అంచుల్లో అలా ఆయిల్ జిడ్డు పట్టేసి ఉంటుంది దీన్ని ఇప్పుడు ఎలాగ శుభ్రపరచుకోవాలో చూద్దాము ఇందుకోసం ముందుగా స్టవ్ని వెలిగించుకుని ఫ్లేమ్ని సిమ్లో పెట్టుకుని అప్పుడు దోస టవాని దానిపైన పెట్టుకోవాలి పెనం కొంచెం వేడెక్కినాక కోల్గేట్ పేస్ట్ కొద్దిగా టవ మీద వేసుకోవాలి ఈ పేస్ట్ని సాఫ్ట్ స్క్రబ్బర్తో పెనో మొత్తానికి అప్లై చేసుకోవాలి టవ వేడికింది కనుక స్టవ్ ఆఫ్ చేసుకుని అప్పుడు కోల్గేట్ పేస్ట్ని ఇలా మొత్తం స్ప్రెడ్ చేసుకుందాము నేను నీళ్లు కూడా చేసుకోలేదండి అచ్చంగా కోల్గేట్ పేస్ట్తోనే అంటున్నాను ఎందుకంటే మనం టవాని వేడి చేసినప్పుడు టవాకి ఆల్రెడీ కొద్దిగా ఆయిల్ ఉంటుంది కనుక అదే గ్రీస్ కింద సరిపోయి ఈజీగానే మనం రుద్దుకోవటానికి సరిపోతుంది తవాకి ఉన్న వట్టి ఆయిల్ జిడ్డుని వదిలించాలి అంటే ఒట్టి కోల్గేట్ పేస్టే సరిపోతుందండి చూస్తున్నారు కదా స్క్రబ్బర్తో రుద్దుతుంటేనే అంచుల్లో ఉన్న జిడ్డంతా పోయి మొత్తం క్లీన్ అయిపోతుంది ఇప్పుడు కొద్దిగా వాటర్ పోసుకుని మళ్ళా రుద్దుతున్నాను ఇప్పటిదాకా మీరు కనుక వీడియోని లైక్ చేయపోతే తప్పకుండా లైక్ చేయండి దాన్ని బట్టే వీడియో ఎక్కువ మందికి రికమెండేషన్స్లోకి వెళ్తుంది ఇప్పుడు ఇక పెనాన్ని కడిగినాక చూపిస్తున్నాను దోస పెనానికి ఉన్న జిడ్డు అయితే బాగా పోయింది కదా కాకపోతే ఇది పాత దోస పెనం అవ్వటం వల్ల అంచుల్లో కొంచెం ఆయిల్ ఎక్కువగా పేరుకుపోయింది అందుకని దాన్ని కూడా శుభ్రపరచడానికి పెనం అంచుల్లో ఉప్పు వేస్తున్నాను మీరు ఏ అయినా వాడుకోవచ్చండి నేను వంటల్లో వాడే పింక్ సాల్టే వేస్తున్నాను మీరు ఏ సాల్ట్నైనా కూడా ఇలా అంచుల్లో స్ప్రెడ్ చేసుకోండి ఇక పెనం వెలిగించి ఒక్క నిమిషం వేడైనాక స్టవ్ ఆఫ్ చేసుకుని అప్పుడు స్క్రబ్బర్తో రుద్దుకోవాలి సాల్ట్ని కొంచెం వేడి చేయటం వల్ల పెనానికి ఉన్న నలుపు అంతా కూడా సాల్ట్కి అతుక్కుపోతుంది ఇప్పుడు ఇక చెక్క గిరట తీసుకుని దానితో అంచుల్లో ఉన్న నలుపుని రుద్దుకోవాలి పెనం వేడికినాక చేస్తే అప్పుడు దాని నలుపు చాలా తేలిగ్గా ఊడొచ్చేస్తుంది ఇలా ఈ నలుపుని కనుక మనం క్లీన్ చేసుకోకుండా దోశలు వేసుకుంటూ ఉంటే అప్పుడప్పుడు దోశలతో పాటు ఈ నాన్ స్టిక్ కోటింగ్ కూడా ఊడి వస్తూ ఉంటుందన్నమాట ఇప్పుడు ఇక శుభ్రపరచుకున్నాక కడిగినాక చూపిస్తున్నాను దోశ వేసుకోవటానికి ముందుగా కొద్దిగా రెండు ఆయిల్ చుక్కలు వేసుకుని అప్పుడు చిన్న ఉల్లి చెక్కతో కనుక రబ్ చేసుకుని మనం దోశలు వేసుకుంటే దోశలు అస్సలు అతుక్కోకుండా వస్తాయి నేను వేసి చూపించేది మిల్లెట్స్ దోశలు అనమాట మీరు ఏ దోశలు వేసుకున్నా కూడా అస్సలు అతుక్కోకుండా వస్తాయి మీరు కనుక మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెలైకన్ కూడా క్లిక్ చేసేయండి దోశ ఇలా ఎర్రగా కాలినాక ఈజీగా తీసేసుకోవచ్చు ఇలా ఒక దోశ కాలినాక ప్లేట్లోకి తీసుకుని మళ్ళీ ఆ ఉల్లి చెక్కతో కనుక రుద్దుకుంటే తవాకి ఏమన్నా నలుపు ఉన్నా కూడా అది ఈ ఉల్లి చెక్కకే అతుక్కుపోతుంది ఇప్పుడు ఇక మరొక దోశ వేసి చూపిస్తున్నాను ఈ దోశకైతే కనుక నేను ఆయిల్ కూడా వేయకుండానే కాలుస్తున్నాను అప్పుడప్పుడు దోస పెన్నాన్ని ఇలాగ కనుక శుభ్రపరచుకుంటే ఎన్ని దోశలు వేసినా కూడా అస్సలు అతుక్కోకుండా వస్తాయి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి ఎలా అనిపించిందో కామెంట్ చేయండి థ్యాంక్ యూ